టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ మధ్య ఒకేసారి నాలుగైదు సినిమాలు కమిట్ అయ్యారు అంటూ వార్తలు మీడియాలో జోరుగా వచ్చిన విషయం తెలిసిందే ఆచార్య సినిమా చేసిన సమయంలో వరుసగా సినిమాలు కమిట్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు అందులో ఒకటి రెండు సినిమాలు కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది బోళాశంకర్ చిత్రం షూటింగ్ దిశలో ఉంది వాల్తేడు వేరే చిత్రం సంక్రాంతికి విడుదలైంది ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ఒకే ఒక చిత్రం శంకర్ ఈ చిత్రం కూడా షూటింగ్ కార్యక్రమంలో ముగింతకు చేరుకున్నాయి ఆయన ఇప్పటివరకు చిరంజీవి గారి నుండి తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు ఆ మధ్య వెంకీ కుటుంబాల దర్శకత్వంలో చిరంజీవి గారు హీరోగా ఒక సినిమా రాబోతున్నట్టు ప్రచారం జరిగింది కానీ ఇప్పటివరకు ఆ సినిమా ఎలాంటి అప్డేట్ లేదు ఇకపోతే చిరంజీవి గారు సంవత్సరానికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇతర స్టార్ హీరోలు కూడా ఎన్నో ఆదర్శంగా తీసుకుని వరుసగా సినిమాలు చేసే అవకాశం ఉందని అంతా భావించారు కానీ ఇప్పుడు చిరంజీవి గారు సైలెంట్ అవడంతో మొత్తం ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఉండగా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు అటు సేవా కార్యక్రమాలను కూడా క్రమం తప్పకుండా చేస్తూ వారు అనిపిస్తున్నారు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కట్టిస్తున్న పేదల హాస్పిటల్ గురించే న్యూస్ ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతోంది త్వరలో చిరంజీవి గారి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మోడీ గారు రాబోతున్నారట ఇక లేటెస్ట్ గా సమాచారం ప్రకారం చిరంజీవి గారి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ గారు వస్తున్నారట ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది